హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక లేరన్న వార్త తెలుగు రాష్ట్రాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అయితే సూపర్ స్టార్ కృష్ణ గారు వేసిన బాట మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఆయన చేసిన కొన్ని ప్రయోగాలు సినిమా రంగంలో చరిత్రలో నిలిచిపోతాయనటంలో అతిశయోక్తి కాదు. ఆయన ఒకవైపేమో వ్యక్తిత్వ పరంగా ఆయన ఒక నిర్మాతల హీరో. నిర్మాతకి ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే వెంటనే ఆ సినిమాకి రెండో సినిమా తీయటానికి ఆయన డేట్స్ ఇచ్చేవారు, ఎందుకంటే ఆయన నష్టపోయారు కదా, సో రికవర్ అవ్వడానికి ఇంకొక సినిమా చేయడానికి ఆయనకు అవకాశం ఇచ్చేవారు. అలాగే ఒకవేళ నష్టం వచ్చింది రెండో సినిమాకి అవకాశం ఇవ్వలేకపోయినప్పటికీ కూడా పారితోషికం వెనక్కి ఇచ్చేవారు. ఇవాళ మనం చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ సినిమా రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశారు, లేకపోతే రజనీకాంత్ ఇచ్చేశారు, ఇలాగ మనం చెప్పుకుంటున్నాం గొప్పగా. కానీ ఆ రోజుల్లోనే కృష్ణ గారు ఈ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సో నిర్మాత హీరో అంటారు, అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టనిచ్చేవాడు కాదు, సో ఎక్కువ లగ్జరీ కోరుకునేవాడు కాదు, సినిమా ఎంత తక్కువ బడ్జెట్లో చేయగలుగుతారో దానికి సహకారం అందించేవాడు ఒక హీరోగా. సో వేస్ట్ చేసేవాడు కాదని చెప్పుకోవాలి. సో నిర్మాత కష్టాలేంటో ఎరిగిన వ్యక్తి ఆయన. సో వ్యక్తిత్వ పరంగా ఆయనకు ఒక గొప్ప పేరుంది. దాన ధర్మాలు చేస్తారు బయటకు చెప్పుకోకుండా, చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేసేవారట. అలాగే ఆయన సినిమాల్లో ఏదైనా కొత్తగా రావాలంటే, కొత్తగా చేయాలంటే కృష్ణ గారే అని పేరుంది. ఆయన చేసిన డేరింగ్, ఆయన తీసుకున్న డేరింగ్ డాషింగ్ స్టెప్స్ అంటూ ఒక్కసారి మనం మననం చేసుకుందాం. సో పద్మాలయ స్టూడియో పెట్టారు. సో ఒకవైపేమో రామకృష్ణ స్టూడియోసు, అన్నపూర్ణ స్టూడియోసు ఉండగానే ఆయన పద్మాలయ స్టూడియోస్ కూడా పెట్టి, సో పోటీగా ఏఎన్ఆర్కు అలాగే ఎన్టీఆర్కు పోటీగా నిలిచారు ఆ విషయంలో. ఆ తర్వాత అనేక సినిమాలకు పద్మాలయ స్టూడియో బ్యానర్ మీద ఆయన నిర్మాతగా అనేక సినిమాలను నిర్మించడం జరిగింది. 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఓవరాల్గా ఆయన ఈ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో చూసుకుంటే అత్యధిక సినిమాలు చేసిన వ్యక్తి కృష్ణ మాత్రమే అని చెప్పుకోవాలి. దాదాపు 350కి పైగా చిత్రాలు ఆయన హీరోగా చేశారు. సో మల్టీ స్టారర్, 80 చిత్రాలు ఆయన మల్టీ స్టారర్గా కూడా తీశారు. అంటే ఆ రోజుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంటుంది, ఒక ఇద్దరు మెయిన్ మెయిన్ హీరోలను పెట్టి తీయాలంటే ఒక రకంగా టఫ్ జాబ్. అలాంటిది ఒక హీరో ఇంకొక హీరోని కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. అలాంటి స్థితిలో కూడా ఆయన ఇతర హీరోల్ని తన సినిమాల్లో, తాను ఇతర హీరోల సినిమాల్లో చేయడానికి ఆసక్తి చూపేవారు. 80 మల్టీ స్టారర్ సినిమాలు ఆయన నటించాడంటే అదొక రికార్డ్ అని చెప్పాలి. ఆయన తీసిన సినిమాలు ఒక రికార్డే, 350 సినిమాలు. అలాగే మల్టీ స్టారర్ సినిమాలు 80 తీయడం అనేది కూడా ఒక రికార్డ్ అని చెప్పాలి. సో తెలుగు సినిమాలు అంటే 16 సినిమాలకు దర్శకత్వం వహించడం కాదు, తెలుగులో హిందీలో ఏకకాలంలో ఒక సినిమాకి ఆయన దర్శకత్వం కూడా వహించారు. అలాగే జేమ్స్ బాండ్, తొలి జేమ్స్ బాండ్ అని చెప్పాలి దక్షిణాదిన, తొలి కౌబాయ్ కూడా దక్షిణాదిన. అలాగే సినిమాస్కోప్ సినిమా, అల్లూరి సీతారామర సినిమాస్కోప్ సింహాసనం సినిమాతోటి ఆయన సినిమాస్కోప్ని తెలుగు తెరకు పరిచయం చేశారు. తెలుగు తెర అని చెప్పడం కంటే దక్షిణాది రంగానికి ఆయన ఫస్ట్ తెలుగు సినిమాస్కోప్ ఏంటంటే సింహాసనం అని చెప్పాలి. అప్పటికే హిందీలో ఒక రెండు సినిమాలు వచ్చున్నాయి, మూడో సినిమా తెలుగు సినిమా సింహాసనం. అంతకుముందు అల్లూరి సీతారామరాజు సినిమా సాహసోపేతమైన సినిమా, అది సో అద్భుతమైన సూపర్ హిట్, సూపర్ అండ్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాతో 70mm సినిమాని ఆయన తెలుగు తెరకు పరిచయం చేశారు. 3 కంటే ఎక్కువ సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసిన వ్యక్తి కూడా ఈయనే అని చెప్పుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాగా మల్టీ స్టారర్ అని, మల్టీ స్టారర్ సినిమాల్లో ఎవరెవరితో చేశారంటే ఆల్మోస్ట్ అందరితో చేశారని చెప్పుకోవాలి. ఒకసారి మనం చూస్తే ఆయన మొదటి సినిమా కాంతారావుతో ఆయన తీయడం జరిగింది. కాంతారావుతో ఆయన తీసిన మొదటి మల్టీ స్టారర్ ఇద్దరు మొనగాళ్ళు. దాని తర్వాత కాంతారావుతో మరొక 3 సినిమాలు తీశారు, మొత్తం ఆయనతో 3 సినిమాలు తీశారు. సో ఎన్టీఆర్తోటి 5 సినిమాల్లో ఆయన నటించారు. శ్రీజన్మ, నిలువు దోపిడీ, విచిత్ర కుటుంబం, దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు, వగలమారి భర్తలు, ఇలాంటి ఒక 5 సినిమాలు చేశారు. ఏఎన్ఆర్తో 6 సినిమాలు చేశారు. సో అత్యధికంగా ఆయన చేసిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది కృష్ణంరాజు. కృష్ణంరాజుకి కృష్ణాకి మధ్య చాలా మంచి అనుబంధం ఉండేది. గతంలో కృష్ణంరాజు కూడా అనేక సందర్భాల్లో నెమరు వేసుకున్నారు, నాకు కృష్ణ గారికి ఉన్న అనుబంధం వేరని చెప్పేసి. నిజానికి ఇద్దరు కూడాను, కృష్ణ గారు కూడా నిర్మాతల హీరో అని చెప్తారు, కృష్ణంరాజు గారు కూడా. ఆ రకంగా ఇద్దరి మధ్య కొన్ని కోఇన్సిడెన్సెస్ కూడా కొంత సారూప్యత సామీప్యత కూడా ఉందని చెప్పుకోవాలి. సో కృష్ణంరాజుతో మొత్తం 19 సినిమాలు ఆయన తీశారు. అలాగే శోభన్ బాబుతో కలిసి 13 సినిమాలు, మోహన్ బాబుతో 4 సినిమాలు, కాంతారావుతో 3 సినిమాలు, శివాజీ గణేశన్ తోటి అంటే తమిళ హీరో అయిన శివాజీ గణేశన్తో కూడా ఆయన 3 సినిమాలు తీశారు, రజనీకాంత్తో 3 సినిమాలు, సుమన్తో 3 సినిమాలు, నాగార్జునతో 2 సినిమాలు తీశారు. ఇకపోతే చిరంజీవి, బాలకృష్ణ, రాజశేఖరు, హరికృష్ణ ఇలా అనేక మందితో ఒక్కొక్క సినిమాలో ఆయన
సినిమా ఆ స్క్రీన్ వెండి తెరను ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. ఇక ఆయన తనయులైన రమేష్ బాబుతో 5 సినిమాల్లో ఆయన చేయడం జరిగింది. మహేష్ బాబుతో మరొక 7 సినిమాల్లో ఆయన నటించారు. మొత్తంగా మల్టీ స్టారర్ సినిమాల్లో కృష్ణ గారి తర్వాత ఎవరైనా చెప్పుకోవాలి. వాస్తవంగా దక్షిణ భారతదేశంలోనే మల్టీ స్టారర్ సినిమాలంటే కృష్ణ గారు పెట్టింది పేరని చెప్పాలి. అటు సినిమాల్లో ఇంత డేర్ అండ్ డాషింగ్గా ఉంటూనే కృష్ణ గారు రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు. 1984లో ఆయన రాజీవ్ గాంధీతో స్నేహం కారణంగా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. 1985లో ఆయన ఏలూరు నుంచి 1989లో ఆయన ఏలూరు నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసి గెలవటం జరిగింది. అయితే ఆ తర్వాత మళ్ళీ 1991లో ఎన్నికలు రావటం, ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందటం జరిగింది. అయితే ఆ తర్వాత రాజీవ్ గాంధీ మరణించడంతో ఈయన రాజకీయాల్లో చురుగ్గా ఉండలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తిగా ఆయన సినిమాల ద్వారా ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఆయన తిరుగుబాటు పోవటాన్ని ఎగరేశారని చెప్పాలి. సినిమాల ద్వారా ఎన్టీఆర్ని ధిక్కరించి ఆయన సినిమా, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ని ధిక్కరించి ఆయన సినిమాలు తీశారు. ఎన్టీఆర్కి వ్యతిరేకంగా రాజకీయపరమైన సినిమాలు తీశారు. ఆ రకంగా కూడా కృష్ణ గారు ఎంత డేర్ అండ్ డాషింగో మనం చెప్పుకోవచ్చు. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీలో కూడా కృష్ణ గారు ఎన్టీఆరే టార్గెట్. కృష్ణ గారికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత కృష్ణ. వాస్తవానికి ఒక దశలో అయితే ఎన్టీఆర్తో ఆయన పోటీ పడ్డారు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన సినిమాలు ఎన్టీఆర్కి ధీటుగా రిలీజ్ అయ్యని చెప్పాలి. ఇంకొక అద్భుతమైన రికార్డు ఒకటి మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి, ఏంటంటే ఆయన ఒక్క ఏడాదిలో 18 సినిమాల్లో ఆయన నటించారు. 18 సినిమాలు రిలీజ్ అయినాయి. ఈ రికార్డు నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో ఏ హీరోకి లేదని చెప్పాలి. బహుశా ఉత్తర భారతదేశంలో కూడా లేకపోవచ్చు. అంటే ఆ స్థాయి హీరోకి, చిన్న హీరోల గురించి కాదు నేను చెప్తుంది, ఒక పెద్ద స్థాయి హీరో గురించి చెప్తున్నా. 1968లో ఆయన 10 సినిమాలు, 1969లో 15 సినిమాలు, 1970లో 16 సినిమాలు, 1971లో 11 సినిమాలు, 1972లో అత్యధికంగా 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 73లో 15 సినిమాలు, 1974లో 13 సినిమాలు, 1980లో 17 సినిమాలు ఆయన రిలీజ్ అయ్యాయి. అంటే ఒక దశాబ్ద కాలంగా దాదాపుగా ఒక యావరేజ్న ఒక 15 సినిమాలు పర్ ఇయర్ ఆయన సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంటే ఒక దశాబ్ద కాలంగానే 150 సినిమాలు కొట్టేశారు. సో ఓవరాల్గా 350 సినిమాలు ఆయన రికార్డు స్థాయిలో ఆ స్థాయి హీరో నటించడం అనేది కూడా రికార్డ్ అని చెప్పుకోవాలి. అనేక అవార్డులు రివార్డులు వచ్చి 2009లో ఆయనకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అలాగే 1997లోనే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఫిలింఫేర్ ఇచ్చింది. ఇలాగా ఇక చిన్న చితక అవార్డులు రివార్డులకు అయితే కొదవే లేదు. సో కృష్ణ గారిది ఒక ఎర్రా అని చెప్పాలి. ఆయన శకం ఒక గొప్ప శకం అని చెప్పాలి. లార్జర్ దెన్ లైఫ్ కృష్ణ లీడ్ చేశారని చెప్పాలి. కృష్ణ తర్వాత కూడా ఆయన వారసుడిగా మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్ చూపిస్తున్నారని కూడా చెప్పాలి. అది కూడా ఒక రకంగా కృష్ణ గారికి గర్వకారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో వేసిన ముద్ర చెరపలేనిది, చెరగలేనిది. సో ఒక చరిత్ర అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.